वेरी गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू सुंदर हेल्दी वर्ल्ड। डियर फ्रेंड्स, मनम ई रोजु 1200 सीसी पेट्रोल इंजन चवर्लेट बीट अने वेहिकल की सुंदर कार्बन एंटीडॉट चेस्तुन्नाम। सो ऑटोमोबाइल इंजीनियरिंग लोने ओक अद्भुतमैन माइलस्टोन्स नि वेस्तू एन्नो रकाल कोत्त कोत्त आलोचनलकु एन्नो रकाल समस्यलु पात समस्यलकु ओक कोत्त सोल्यूशन्स इच्चे विधंगा ఈ సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీస్ పేరు మీదుగా మేము చేస్తున్న ఇన్వెన్షన్స్ సుందర్ హెల్దీ వరల్డ్ అనే ఒక వెబ్సైట్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాం. సో ఫ్యూయల్ టెక్నాలజీస్లో ఆటోమొబైల్లో ఉండే అన్ని రకాల సమస్యలకి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ సొల్యూషన్ ఏదైనా ఇవ్వాలి అనే ఒక దీని నుంచే మా యొక్క ఇన్వెన్షన్ స్టార్ట్ అయింది. అనేక వెహికల్స్, అనేక మంది ఓనర్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అన్కంఫర్టబిలిటీయే. ఏది కూడా 100% సాటిస్ఫైడ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఎక్కడా కూడా కొలమానం లేదు, ప్రమాణం లేదు. కానీ మన అవసరం దృష్ట్యా ప్రతి ఒక్కదాన్ని కూడా మనం సర్దుకొని వాడుకునే పరిస్థితి అవుతుంది. సో వాటిని అందరికీ మూల కారణం ఏంటి అంటే డిమాండ్. ఆ డిమాండ్ అండ్ సప్లైలో బేసిస్లోనే మనం పాత వాహనాన్ని మళ్ళీ మనం కొత్తగా ఎందుకు చేసుకోకూడదు అనే ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీ. ఈ యొక్క యాంటీడాట్ టెక్నాలజీ యొక్క గొప్ప వాల్యూస్ ఏంటాయా అంటే, ఎంత పాత వాహనాన్నైనా సరే కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో వాహనాన్ని కొత్తదిగా మారుస్తుంది, వాల్యూస్ అన్ని అప్డేట్ చేస్తుంది, వెహికల్లో 100% టార్క్ రిలీజ్ అవుతుంది, పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది, ఆక్సిజన్, గత 4 రోజుల నుంచి ఆక్సిజన్ విలువ అందరికీ తెలిసింది, అన్ని మీడియా ఛానళ్ళు ఆక్సిజన్ గురించే మాట్లాడుతున్నాయి ప్రస్తుతానికి. సో ఈ యొక్క ఆక్సిజన్ పారామీటర్స్ మనకి రోజు రోజు పడిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటయ్యా అంటే వెహికల్లో రిలీజ్ అయ్యే పొల్యూషన్. ఆ పొల్యూషన్ అనేదాన్ని మనం కంట్రోల్ చేయాలంటే పొరనాయన బండి నాపు, లేదా వీళ్ళు వినేటప్పుడు. సో ఆ పొల్యూషన్ వాల్యూస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే వెహికల్లో ఉండే ఏదైతే ఉద్గారాలు, కార్బన్ ఉద్గారాలు ఉన్నాయో వాటన్నిటిని నిర్వీర్యం చేయాలి. ఇది చేయలేనప్పుడు ఆక్సిజన్ మనం ఫ్రీగా భగవంతుడు ప్రకృతిలో మనకిచ్చే ఆక్సిజన్ మనం అందుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. హాస్పిటల్లో ఇన్పేషెంట్స్ కూడా రియల్ ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితిలో, ఎందుకంటే వాళ్ళు కూడా గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేస్తున్నారు. ఈరోజు ఆ గాలి నుంచి ఆక్సిజన్ మళ్ళీ మనం తయారు చేసి పంపించే విధంగా ప్రతి ఆటోమొబైల్ ఇంజిన్ నుంచి మనం చేసే విధంగా దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి, అదేవిధంగా తెలంగాణ పొల్యూషన్ బోర్డు నుంచి కూడా మనం డైరెక్ట్గా సర్టిఫికేషన్ పొందడం జరిగింది. ప్రొడ్యూసెస్ ఆక్సిజన్ అప్ టు 40%. ఓకే, ఇండియాలో 90 కోట్ల వెహికల్స్ ఉన్నాయి, ప్రతిరోజు నడుస్తూ ఉన్నాయి. మనిషికి కావాల్సిన ప్రాణవాయువుని ఈ వెహికల్స్ తినేస్తున్నాయి. 130 కోట్ల మంది జనాభాకి 90 కోట్ల వెహికల్స్ అవసరమా? క్వశ్చన్ చేస్తే అది మీకే తెలుస్తుంది. అది ఎంతవరకు అవసరం, ఎంతవరకు అవసరం లేదు. ఆ వెహికల్స్ అన్నీ మనిషి తీసుకునే ప్రాణవాయువునే తీసుకుని ఆ వెహికల్స్ రన్ అవుతున్నాయి అనే విషయం ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి. పూర్తిగా తెలిసినా మనం ఏం చేయలేము, ఎందుకంటే డిమాండ్. నేను అక్కడికి వెళ్ళాలంటే నా కారు తీయాలి, లగ్జరీగా నేను వెళ్ళాలి. సో నేను ఒక్కడే లగ్జరీగా వెళ్ళేదానికి దేశం మొత్తానికి శాపం అవసరమా అని క్వశ్చన్ చేస్తే సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాం. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరిలో ఈ చైతన్యం రావాలి. ఇంటింటికి ఒక్కొక్క పుల్ల వేస్తే అదొక పెద్ద నిధి అయిపోతుంది, ఒక్కొక్క రూపాయి వేస్తే అదొక పెద్ద నిధి అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి వాహనదారుడు కూడా ఈ యొక్క యాంటీడాట్ను వాడితే కొద్దిపాటి ఆక్సిజన్ ఎవరి పాటికి వారు కనుక చేయగలిగితే ఈ ప్రపంచానికి అద్భుతమైన ఆక్సిజన్ నిధిని మనం కానుగ ఇవ్వచ్చు. ఈ నేచర్కి, భావి తరాలకి కూడా ఒక అద్భుతమైన విలువలు మనం ఖచ్చితంగా ఇవ్వచ్చని 100% క్వాలిటీగా ఈ ప్రోడక్ట్ని మనం తయారు చేసి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. బిఫోర్ దట్, వెహికల్ యొక్క కండిషన్స్ వాల్యూస్ గురించి తెలుసుకునేదానికి మనతో వెహికల్ ఓనర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒంగోలు. ఒంగోలు నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు సార్? నేను మళ్ళీ తీసేయండి. నో నో ఇష్యూ. మాస్క్ ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్. టీచర్ని, థ్యాంక్ యూ అండి. మంచిగా చాలామంది భావితరాలకి మంచి విద్యను నేర్పిస్తూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సమాజానికి మంచి చేస్తున్నారు వారు కూడా. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కోవిడ్ అందరికీ గుణపాఠం నేర్పుతుంది, ఎలా మనం నేచర్లో బ్రతకాలి. ఈరోజు ప్రత్యేకించి వరల్డ్ ఎర్త్ డే అంటే ఈ భూమి, అంటే అందరికీ మదర్ డే, ఫాదర్ డే ఉంది కదా, అలాగే ఈరోజు వరల్డ్ ఎర్త్ డే. ఈ ఎర్త్ డేకి ఏం చెప్పుకుంటామండి ఈరోజు మనం? చెప్పుకోవడానికి ఏమన్నా మిగులుస్తున్నామా మనం ఎర్త్కి? నథింగ్. గాలిని నరకే, గాలిని చంపేసేస్తున్నాం. నీటిని, ఈరోజు బోరు బావుల్లో నీళ్లు లేవు, బావుల్లో అసలు నీళ్లు లేవు, సెలయేట్లు అసలు లేవు, ఏర్లు అసలు పారట్లేదు,
సో ఎర్త్ డే అని చెప్పుకోవడానికి ఒకప్పుడు భగవంతుడు మన కోసం 10,000 మొక్కలు నాటితే ఈరోజు ప్రస్తుతం ఆ 10,000 మొక్కల ప్లేస్లో 300 మొక్కలు ఉన్నాయి. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ వారు చెప్తున్న మాటే. సో ఒక మనిషికి 10,000 మొక్కల ప్లేస్లో 300 మొక్కలు ఉంటే ఎంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ఆక్సిజన్ భావితరాలకు మనం ఎంత క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాం ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఈ వరల్డ్ ఎర్త్ డే రోజు ఇలాంటి పరిస్థితిని మనం మాట్లాడుకోవటం అవసరమా, ఇలాంటి పరిస్థితి మనకి ఎందుకు దాపరించింది, ఏ పరిస్థితిలో మనం ఉంటున్నామో తెలుసుకోండి. ఈరోజు కోవిడ్ అనేది చాలా దారుణమైన విపత్తును మనకి సృష్టిస్తుంది. దాని నుంచి భావితరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వటం కోసం మీ వంతు ప్రయత్నంగా మీరు పాటుపడండి. సార్ ఎప్పుడు తీసుకున్నారు సార్ ఈ వెహికల్? 2010 జూన్. 2010 సుమారు 2010-2021 అంటే 11 ఇయర్స్ అయిపోయింది మీరు వెహికల్ తీసుకొని. ఎంత తిరిగారండి మైలేజ్? 110,000. 110,000 చాలా తక్కువ తిరిగారు మాస్టర్. సంవత్సరానికి 10,000 కూడా తిరగట్లా మీరు. సో ఒక్కసారి వెహికల్ పరంగా మీరు మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? సర్వీసుమారైనప్పుడు 15,000 ఏవేరి సర్వీస్ టైంకి. సో అందులో పెట్రోల్ వెహికల్, సాధారణంగా పెట్రోల్ వెహికల్కి డీజిల్ వెహికల్కి తేడా ఏంటి అంటే పెట్రోల్ వెహికల్ కన్నా డీజిల్ వెహికల్ ఎక్కువ స్మోక్ రిలీజ్ చేస్తుంది, ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది. కానీ ఎనర్జీ విషయంలో డీజిల్ వెహికల్ కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. ఒకప్పుడు పెట్రోల్ వెహికల్ ఇచ్చేది ఎక్కువ ఎనర్జీ, డీజిల్ వెహికల్ తక్కువ ఎనర్జీ ఇచ్చేది. ఇప్పుడు కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ CRDI అనే టెక్నాలజీ రావడం ద్వారా ఆటోమేటిక్గా డీజిల్ వెహికల్లో ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ని మనం పొందగలుగుతున్నాం. కానీ 100% మనం ఆ ఎనర్జీని మనం వినియోగించుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. సో డియర్ ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రతి వాహనం పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది, ఈ కాలుష్యం దేశాన్ని మొత్తాన్ని కబళించి వేస్తుంది, దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎంతో కొంత మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనకు తగ్గిస్తుంది. సో అవసరం ఉంటేనే మనం వాహనాన్ని వాడాలి, అవసరం లేనప్పుడు మనం వాహనాన్ని వాడటం బంధించాలి. అలా చేయగలిగితే కొద్దిపాటి ఫ్యూయల్ సేవింగ్ అయినా మనం చేసుకోవచ్చు. ఫ్యూయల్ సేవింగ్ అనే దాని బదులు ఎన్విరాన్మెంట్ సేఫ్ జోన్లో పెట్టుకుంటున్నాం అనే దాన్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఈ రెండు విషయాల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించే ప్రయత్నం చేయండి. సార్ సుమారు ఇప్పటికి వెహికల్కి ఇంకేమైనా భారీ ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టిన ఒక పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేదండి, సర్వీస్ ఓన్లీ జనరల్ సర్వీసులు, పీరియాడికల్ సర్వీస్ చేస్తున్నారు. 10 ఇయర్స్ 11,10,000 అంటే సంవత్సరానికి 10,000. ఇట్ ఇస్ గ్రేట్, మంచి, చాలా తక్కువగానే వాడారు. నిన్ను కూడా మనం చేసిన వెహికల్ 2 లాక్స్ 3 లాక్స్ తిరిగినప్పటికీ 12 ఇయర్స్ వెహికల్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారు. మేబీ ఇంజిన్ కూడా, ఇది కూడా అలాగే కనిపిస్తుంది మనకి. సార్ ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉన్న మేజర్ సమస్య ఏంటంటే 1 లీటర్ పెట్రోల్ మీరు కొట్టిస్తున్నారు మా మీ యొక్క పాకెట్ మనీ నుంచి. ఈ లీటర్ పెట్రోల్ ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత 100% కంబషన్ అవుతుందా అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా కావట్లేదు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? ARAI ఆటోమోటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే చెప్తున్నారు ఈ విషయాన్ని. ఈ తక్కువ పెట్రోల్ కన్జమ్ అవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే కంబషన్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని జెట్ ప్రొపల్షన్లో కనుక తీసుకెళ్తే 98% 78% మన ఎఫిషియన్సీ తీసుకోవచ్చు. కానీ అందరూ జెట్ ఇంజన్లు వాడలేరు కదా, విమానం ఇంజన్లు అవి. సో అందరూ ఇవి వాడలేరు, అంత పెద్ద ఖర్చు పెట్టలేరు కాబట్టి ఒక డొమెస్టిక్ రేంజ్లో ఈ చిన్న ఇంజన్స్ని మనం తయారు చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు ఆటోమొబైల్ వాళ్ళు. సో దీంట్లో 100% ఎఫిషియన్సీ తీసుకుంటున్నామా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అంటే 72 రూపాయలు మీరు కొట్టించిన ప్రతి 100 రూపాయల పెట్రోల్లో 72 రూపాయల పెట్రోల్ గాల్లో కలిసి వెళ్ళిపోతుంది. కేవలం 28 రూపాయల పెట్రోల్ మాత్రమే మీకు మైలేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ 72 రూపాయల పెట్రోల్ని కూడా మనం ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం ఒక మంచి సేవింగ్స్లోకి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఈ వెహికల్ కార్ కొన్న వ్యక్తి దగ్గరికే తీసుకెళ్ళినా కానీ మేమేం చేయలేము. లేదు 15 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చారు, నేను ఇంకో 100,000 ఎక్కువ ఇస్తాను, నాకు 18 కిలోమీటర్లు ఇవ్వాయా, ఈజ్ ఇట్ పాసిబుల్? ఏమయ్యా పిచ్చా, నేను నీకు నేను ఇచ్చింది, కంపెనీ వాళ్ళు ఇచ్చిందే 15, నేను అదే ఇస్తాను కానీ 18 ఎలా ఇవ్వగలుగుతాను అంటాడు. బట్ అలాంటి కండిషన్లో కూడా ఈ కార్బన్ యాంటీడాట్ చేస్తే ఎక్కువ మైలేజ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి సార్. సో డియర్ ఫ్రెండ్స్, వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది మనం ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది వారి మాటల్లోనే మనం విందాం. బట్ ఈ వెహికల్ ఎంత పొల్యూషన్ ప్రొడ్యూస్ చేస్తుందో కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం.
సార్ వెహికల్ స్టార్ట్ చేసాము ఒకసారి ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ స్మెల్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేయండి సార్ ఏమి వాసన వస్తుందో చెప్పండి సార్ అర్థం కావట్లేదా కొద్దిగా ముందల బిఫోర్ ఎక్సలేషన్లో చూడండి తర్వాత కొద్దిగా ఎక్సలేషన్ కూడా చేస్తాను అప్పుడు మనం ఇంకా అది పెట్టి కూడా చూడచ్చు వాసన చేయి పెట్టు వాసన చూడండి ఫస్ట్ ఆ గ్యాస్ ఏం వాసన ఇస్తుందో చూడండి దాన్ని చేయి పెట్టుకోవాలి అట్లా స్మెల్ ఓకే ఇవ్వండి పెట్రోల్ స్మెల్ ఉందండి పెట్రోల్ బండి పెట్రోల్ వాసన ఎందుకు వస్తుంది అంటే పెట్రోల్ మండకుండా బయటకు వెళ్తా ఉంది అందువల్లే అది పెట్రోల్ స్మెల్ రిలీజ్ చేస్తా ఉంది ఇప్పుడు మనకి పెట్రోల్ స్మెల్ కంప్లీటెడ్ గా తగ్గాలి అంటే ఏదైనా సొల్యూషన్ ఉందా ఒకటే సొల్యూషన్ ఇంజిన్ లో 100% కంబషన్ చేస్తే అది బయటికి రాదు సో ఆ కంబషన్ చేసే టెక్నాలజీ ఇప్పటి వరకు మార్కెట్లో లేదు సో దాన్ని ఇప్పుడు మనం మళ్ళా ఒకసారి చేసి ప్రయత్నం చేద్దాం సార్ ఒకసారి అది సైలెన్సర్ రైట్ చేసినప్పుడు ఒకసారి ఆ పేపర్ పెట్టండి కార్బన్ పార్టికల్స్ ఏమైనా రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది నేను ఒకసారి ఎక్సలేటర్ రైట్ చేస్తాను అది పెట్టండి ఆ కార్బన్ అంతా నీకు అవ్వాలి కదా పెట్రోల్ వెహికల్ కి అంత పెద్దగా కనిపించదు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కార్బన్ యాంటీ డాట్ ని డైరెక్ట్ గా దీంట్లోకి నోట్ చేసుకున్నాము ఇంకొకసారి మనం ఒకసారి చేయి పెట్టండి దీనిలో మనం వాడుతున్న మెటీరియల్స్ మామూలుగా కొంచెం ఈ డ్రాప్ ని మనం చెక్ చేసే విధంగా చేయండి దీనిలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆల్కహాల్ కానీ ఏమన్నా స్మెల్స్ ఉన్నాయా మీరు చెక్ చేయండి మీరు కూడా పట్టండి సార్ పర్లేదు మీరు కూడా పట్టండి తెలుస్తుంది మీకు లేదు మీరు మీరు చేయబట్టండి సార్ ఓకే దాన్ని ఒకసారి మీరు చెక్ చేయండి సో దీన్ని నానో రోబోటిక్ సైన్స్ అంటారు దీన్ని సో దీన్ని ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఎవరు సాధించలేని విధంగా మనమే తయారు చేసాం వాటర్తోటి కాంబినేటెడ్ మెటీరియల్స్ తోటి దీని యొక్క వాల్యూస్ని మనం సాధించుకోవడం జరిగింది సో డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం ఇంజెక్షన్ చేసిన ప్లేస్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎయిర్ ఇన్లెట్లో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎయిర్ ఇన్లెట్లోకి చేసిన తర్వాత నేరుగా కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది స్లోగా దీన్ని 10-15 మినిట్స్లో 10,000 RPMలో మనం చేయాలి సో ఎప్పుడైతే మనం 10,000 RPMలో దీన్ని చేయగలుగుతామో ఇంజిన్లోకి వెళ్ళి అది 100% కంబషన్ అవుతుంది బిఫోర్ మీ ఇంజిన్ నాయిస్ కూడా బాగుందండి పెట్రోల్ ఇంజిన్ కాబట్టి బట్ ఇది ఇంకా స్మూత్ అవుతుంది ఇంకా వాల్యూస్ కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అందుకోసం ఎస్ సార్ తర్వాత మీరు రెండు విషయాలు చెప్పాలి పెట్రోల్ ఇంజిన్ ఇంజిన్ అందరం మనం మాది పెట్రోల్ ఇంజిన్ బాగుంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అని అందరూ అంటుంటారు కదా అది ఎంతవరకు వాస్తవం అంటారు కంపారిటివ్ డీజిల్ ఇంజిన్ తోటి పోలిస్తే పెట్రోల్ ఇంజిన్ బాగా ఉంటుంది బాగుంటుంది అని అంటారు అని అంటారు కదా ఆ విషయంలో మీరు రియలైజ్ అయ్యారా మేము ఎందుకంటే తక్కువ వాడతాం కాబట్టి డీజిల్ కన్నా పెట్రోల్ బెటర్ అనే ఛాయిస్ తోటి ఒక ఛాయిస్ తోటి అంటే తొందరగా ఇంజిన్ చెడిపోకుండా ఉంటుంది అనేది ఇబ్బంది అది అంటారు అది వాస్తవమే బట్ అది నిజమేనా అంటున్నా సరే ఓకే రెండోది వచ్చేసరికి కొత్తగా తీసుకున్నప్పుడు బండి ఎంత క్వాలిటీ పికప్ ఉందో ఇప్పటికీ అదే పికప్ ఉందా ఈ వెహికల్లో ఇప్పుడు తగ్గింది తగ్గింది కదా ఎస్ దానికి రీజన్ ఏంటంటారు కార్బన్ ఇంజిన్లో 8 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కార్బన్ ఫామ్ అయ్యి ఆ పికప్ తగ్గింది మీ మీ అనాలిసిస్లో 90,000 కొంచెం డ్రాప్ అయింది కదా సో ఇప్పుడు టెక్నికల్గా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా దీంట్లో ప్రజెంట్ కంప్లైంట్స్
బండి పికప్ తగ్గింది, జర్కింగ్ ఇస్తుంది. ఒక టాప్ లోడ్ ఎప్పుడన్నా వేసినప్పుడు అప్పుడప్పుడు లోడ్ లాగలేనప్పుడు జర్కింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకా తక్కువ వచ్చినట్టు, ఇంకా తక్కువ వస్తుంది. సో దాన్ని ఇప్పుడు మనం వితిన్ 10 మినిట్స్లో ఈ వాల్యూస్ని మళ్ళా రికవర్ చేసుకోబోతున్నాం. సైలెన్సర్లో కూడా ఇట్లాంటి కార్బన్ తగులుతుంది, ఈ మధ్య తగులుతుంది. సో దానికి అర్థం ఏంటి అంటే ఇంజిన్లో కార్బన్ డిపాజిట్స్ ఎక్కువైపోయినాయి. మీరు చేసిన సర్వీస్ దానికి సరిపోలేదు, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలని ఇంజిన్ రిక్వైర్ అడుగుతుంది. సో ఆ సర్వీస్ని మనం కార్బన్ యాంటీ డాట్ ద్వారా ఇస్తున్నాం. అందుకని అంటే మీ దగ్గర అయితే బాగుంటుంది. నా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వల్ల బండి కండిషన్ తగ్గకూడదు అనేది. అవును, 10 మినిట్స్ కదా, మళ్ళీ కొత్త బండి అవుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది లేకుంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క క్వాలిటీ ప్రోడక్ట్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ అవర్ వెబ్సైట్, కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ సుందర్ హెల్దీ వరల్డ్. దీనికి ఎందుకు ఇలా పేరు పెట్టుకున్నామంటే ఆరోగ్యకరమైన భారత్ అంటే హెల్దీ ఇండియా అని కూడా పెట్టచ్చు. భారతదేశానికి ఒక్క దేశానికి అంకితం కాదు. కాలుష్యం అనేది ప్రపంచం మొత్తం మీద సమస్యే. ఇప్పుడు ప్రపంచం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఆ ప్రపంచాన్ని మొత్తాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి అనే ఒక సంకేతంతో మాత్రమే సుందర్ హెల్దీ వరల్డ్ అనే పేరును మనం నిర్ణయించడం జరిగింది. సో అదే విధానంలో మేము పనిచేస్తున్నాం. ఆటోమొబైల్లో, ఏవియేషన్లో కూడా ఇది సక్సెస్ఫుల్ రేషియోలో రికార్డ్ అయిపోయింది. సో దాన్ని ఇంకా ప్రజలందరికీ పనిచేయడానికి, అందరికీ చేరవేసేదానికి మేము స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తున్నాము. సో క్వాలిటీ ప్రోడక్ట్ని మాత్రమే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మా డీలర్స్ అని చెప్పుకుంటూ అన్క్వాలిటీ మెటీరియల్స్ కొంతమంది ఇస్తున్నారు. సో వాటిని అక్కడికక్కడే మీరు రిజెక్ట్ చేయండి. ఎందుకంటే వితిన్ 10 మినిట్స్లో ఇదిగో ఈ వాటర్ లిక్విడ్ అంతా కూడా క్వాలిటీ ఇది కాబట్టి నో ప్రాబ్లం. బట్ దీంట్లోనే 50% వాటర్ని కలిపి, లేకపోతే గోఆర్క్ని కలిపి, లేకపోతే ఇంకేదో కలిపి సోపు వాటర్ని, సర్ఫ్ వాటర్ని, కుంకిడిగా నీళ్ళని ఇట్లా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేసి మీ వాహనాలని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి దయచేసి వాటిని మీరు అప్పుడే గమనించి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేరుగా మీరే కంప్లైంట్ చేసి వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా నా వంతుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఒక క్వాలిటీ టెక్నాలజీని మనం ప్రమోట్ చేయాలి అంటే అది అనేక రకాలుగా క్వాలిటీ అసైన్ అయి ఉండాలి. ఆ అసైన్ అయిన పద్ధతుల్ని మేము డైరెక్ట్గా ప్రోడక్ట్లోను, బ్రోచర్లోను, వాల్యూస్లోను ప్రతి దాంట్లో కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి కొన్ని వేల లక్షల వీడియోస్ని మనం ప్రజల కోసం అందించాం. అన్ని వీడియోస్లో కూడా రియలైజ్ అయ్యారు. కస్టమర్ టు కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ ద్వారానే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. వాళ్ళందరి ద్వారానే మీకు ఈ ప్రోడక్ట్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. అవసరం లేదా? అదే అడగండి, మళ్ళీ అడగండి. అది బండి సీసీ 1200 కదండి? అవునండి. దానికి అంటే గతంలో కొన్ని వీడియోలు ఉన్నాయి దాని ప్రకారము 1200కి 1500 కానీ 1400 సీసీ ఇంజక్షన్ చేస్తాను. ఇంటి పరిస్థితుల్లో 1200 1500 చేయడానికి యాక్సెస్ లేదు. ఓకే, ఇప్పుడు మీ బండే చూసుకోండి. జస్ట్ మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, మనం జస్ట్ ఇంజక్షన్ చేస్తున్న సమయంలో జస్ట్ ఇక్కడ చేయబెట్టండి, ఏమవుతుంది? హీట్ జరుగుతుంది, హీట్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? దీన్ని ఇంతకన్నా 1250 చేసినా కానీ ఇది ఇంకా హీట్ పెరిగింది, పెరుగుతుంది. ఎస్, ఎందుకు హీట్ పెరుగుతుంది? లోపల ఉండే కార్బన్ క్లీన్ చేసే ప్రక్రియ. దీన్ని ఇంతకన్నా ఎక్సెస్ సీసీలో చేసామనుకో ఇంజిన్ పికప్ భారీగా పెరిగిపోద్ది, మైలేజ్ డ్రాప్ అయిపోద్ది. మైలేజ్ డ్రాప్ అయిపోద్ది. సో కాబట్టి అందుకే మనం సీసీ బేస్ 100కి 110 కూడా 10 సీసీనే చాలా ప్రామాణికం. ఆ 10 సీసీ ఎక్సెస్ ఇచ్చామనుకోండి 100 సీసీకి మైలేజ్ పడిపోద్ది, పికప్ పెరిగిద్ది, ఇంకా అన్ని వాల్యూస్ ఉంటాయి. కానీ ఇవాళ అందరికి కావాల్సింది ఏంది? మైలేజ్ కావాలి, మైలేజ్ ప్రతి ఒక్కరికి మైలేజ్. ఈ బండి మీరు కొన్నప్పుడు 16 వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి, వచ్చింది 16 17. అంత మైలేజ్ ఇవాళ 14కి ఎందుకు అంకితం అయింది? కార్బన్, ఓన్లీ కార్బన్. లోపల ఎనర్జీ లెవెల్స్ 100% ప్రొడ్యూస్ అవ్వటం లేదు, అవి తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోవటం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి, అంతే సింపుల్. దీనికన్నా క్యారెక్టర్ స్టెన్సింగ్ ఏం లేదు ఇక్కడ. ఇది పెట్రోల్ కార్బన్ పేర్కొన్నందువల్ల ఎస్ వాళ్ళు ఏమన్నారంటే సర్వీసింగ్ పోయినప్పుడు వల్ల సెక్షన్ మొత్తం క్లీన్ చేయాలి, క్లీన్ చేయాలండి. బండి పెట్టేయండి ఇక్కడ, ఈజీఆర్ వాళ్ళు లేకపోతే ఇన్సైడ్ ఎగ్జాస్ట్ మొత్తం క్లీన్ చేస్తాము, హెడ్ మొత్తం క్లీన్ చేసి దాంట్లో బిగించాము. 1 or 2 డేస్ ఉండాలి.
ఇండస్ట్రీ మొత్తం నాజిల్స్ అని సెట్ చేయాలా? అంటే కంప్లైంట్ ఏం లేదు మనకి, మాకు అర్థమవుతుంది, కానీ క్లీన్ చేస్తే సెట్ అయిపోద్ది, ఇంజెక్టర్ క్లీనింగ్ చేసుకోవాలి, ప్రాసెస్ అంతా చేయాలి అని చెప్పి చెప్పుంటారు చెప్తారు. ఎస్, అది మళ్ళా ఒక 10,000 to 20,000 బిల్ ఎక్కింది. ఎందుకంటే అన్నీ ఓపెన్ చేస్తారు, అన్నిటికీ అవసరమైన పార్ట్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మొబిలైజ్డ్ పార్ట్స్ అంటే మూవింగ్ పార్ట్స్ ఉంటాయి ఆటోమొబైల్. ఆటోమొబైల్ ఈ రోజు కూడా ఫెయిల్యూరే, దాంట్లో అసలు నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఎవరు క్రియేట్ చేశారండి? నేచర్, భగవంతుడు. సో భగవంతుడు క్రియేట్ చేసిన ఈ బాడీకి ఏమో 100 ఏళ్ళు ఉన్నాయి. ఓకే, ఏంది ఇట కోస్తే తెగిపోద్ది శరీరం. ఇదేమో గట్టిగా మెటల్, తన్నా కానీ గుద్దినా కానీ పగలదు. ఏనుగు చచ్చినా వెయ్యి, బతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి అన్నట్టుగా. ఇది 10 ఏళ్ళ తర్వాత దీని విలువ ఈరోజు ఎంత ఉందండి? మీరు కొన్నప్పుడు ఎంత సార్? మేము అన్నప్పుడు వెహికల్ కాస్ట్ 5.5. 5.5 ఆన్ రోడ్ 6 అంత అయి ఉండొచ్చు. ఓకేనా, ఇవాళ ఎంత అయిందండి? ఇవాళ 1.5. అదే వెహికల్ ఎంత అయింది ఇవాళ కొత్తది? ఇప్పుడు ఇదే వెహికల్ కొత్తది ఉంటే ఎంత ఉంది? 7-9 ఉంది. ఇవాళ 9 lakhs. మీరు కొన్న ఆ రోజులు 5 lakhs, ఈరోజు 9 lakhs, 4 lakhs. నిజంగా మెటల్ వేరియేషన్ పెరిగిందా? ఎందుకు మరి 9 లక్షలు కట్టాలి నేను కన్జ్యూమర్గా? డిమాండింగ్ అంటే ఒకటే, డిమాండ్. నీకు కావాలా కోను లేదా వదిలే, అయిపోయింది. ఇప్పుడు మీ బోటి వ్యక్తి ఈ బండిని సెకండ్ హ్యాండ్లో నా బోటి వాడికి అమ్మాలనుకున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది? నేను ఎంత అడుగుతాను దీన్ని? 1.5 lakhs. ఎందుకు అడుగుతున్నాను? పాత బండి దీంట్లో ఉన్నదానికి కొత్త బండిలో ఉండేదానికి ఏం తేడా ఉంది? అంటే వాడారు కదా, అంత పాత పాటలు అయిపోయింది, మోసాపం దొరికింది, మైలేజ్ రాదు అది. ఎస్, ఇంజన్ వారంటీ అనేది ఒకటి మాత్రమే మిస్ అయింది. అవును, బాగుంది. వారంటీలో నిజంగా ఆయన నాకేమైనా హెల్ప్ చేశాడా? మీకేమైనా చేశాడో పోనీ, మీ వారంటీలు ఏమన్నా మనకి హెల్ప్ చేశారా షోరూమ్ వాళ్ళు? ఏం చేయలేదు. వారంటీ ఏం చేసుకోను? ఓరికిచ్చా వారంటీ పీరియడ్ అయిపోయింది. పీరియడ్ అయిపోయిందాక మీకు ఏమైనా ఒక పైసా బిల్లు వచ్చిందా? వారంటీలో మేము ఫ్రీగా మీకు ఇది ఎక్స్క్లోజ్ చేసామండి అని బెనిఫిట్ చేసామని చెప్పినట్టు ఎట్లా దాఖలాలు ఉన్నాయా? లేదు, ఏం అవసరం, ఏమి రాలేదు. వారంటీ అయిపోయిన తర్వాత రిపేర్లు ఎన్ని వచ్చినాయండి? ఏదో ఒకటి మైనర్ రిపేర్స్ వచ్చినాయి కదా, మరి ఇవన్నీ వారంటీలు చేరాలి కదా. మరి ఆ టైంలో వారంటీ ఎప్పుడు ఇవ్వాలి? రిపేర్స్ వచ్చేటప్పుడు ఇవ్వాలి. రిపేర్స్ రానప్పుడు వారంటీ ఏం చేయను? కన్జ్యూమర్ ఏం ఆలోచిస్తున్నాడు, వారంటీ అయిపోయింది కదా, ఇప్పుడు రిపేర్లు వచ్చే టైం, ఇదంతా తీసుకొచ్చి నా నెచ్చనేస్తున్నావు నువ్వు, కాబట్టి నీ బండి సగం ధరకి అంటాడు ఫస్ట్ ఇయర్లో. 2వ ఇయర్, 3వ ఇయర్, 4వ ఇయర్, 5వ ఇయర్కి వచ్చేసరికి 10 పైసలు, 20 పైసలు కూడా మనం కొనలేని పరిస్థితి అవుతుంది. కొనడానికి యాక్సెప్టెన్స్ లేదు, మీరు ఇవ్వడానికి 100,000కి మీరు రెడీగా ఉన్నారు, కానీ నేను కొనడానికి సిద్ధంగా లేను. సో దీనివల్ల ఎవడు నష్టపోయారండి? కస్టమర్ నష్టపోతే దేశం నష్టపోయినట్టు కాదా? ఈ దేశంలో ఆర్థిక స్వావలంబన ఎక్కడొస్తుంది, ఎందుకు వస్తుంది? కస్టమర్స్ ఉంటే అందరూ బాగుంటే, అందరి దగ్గర డబ్బులుంటే దేశం అందరికి పైకి చేస్తుంది. ఇవాళ అమెరికా లాంటి దేశం బాగా బలంగా ఉందని చెప్పడానికి కారణం ఏంటి? అమెరికాలో ఉండే ప్రతి పౌరుడి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇండియా వీక్గా ఉందంటానికి తినడానికి కూడా కొంతమంది దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర ఏమో పని చేసుకోవడానికి డబ్బులు లేవు, కొంతమంది వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు లేవు, పని చేయాలనుకున్నాడు అసలు డబ్బులు లేవు. డబ్బులు ఉన్న దగ్గరే డబ్బులు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ కొరత ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. బట్ దాన్ని పెంచాలంటే ఏం చేయాలి? రీసైకిల్ చేయాలి. పాత వస్తువుని, తాతగారు ఇచ్చిన పొలాన్ని మనం వాడాం, తాతగారు ఇచ్చిన మంచాన్ని వాడాం, తాతగారు ఇచ్చిన బిందెల్ని వాడాం, ఇవాళ తాతగారు ఇచ్చిన బైక్ని కారు ఎందుకు వాడలేకపోతున్నాం? లేదు, బట్ ఈ టెక్నాలజీతో అవన్నీ రీసైకిల్ అవుతాయి. 100% ప్రతి వ్యక్తి ఆ పాత వస్తువుని ఈరోజు మీకు తెలుసో తెలీదో 2020లో మనం ఉన్నాము, 1920లో బైక్ కనుక దొరికితే అమెరికాలో దాని విలువ కొత్త బైక్ కన్నా 6 రెట్లు. ఎస్, మనకెందుకండి అట్లా? 15-15 వాడి దగ్గర డబ్బులు ఎక్కువైనాయండి. ఏన్షియంట్ అంటాడు వాడు దాన్ని, ఏన్షియంట్ బాగా పెద్ద పేరు, సూపర్ పేరు ఉంటుంది దానికి. చిన్న పదం అయినా కానీ మంచి అర్థం వస్తుంది, ఏన్షియంట్. ఓకే, క్లాసిక్ మెటీరియల్ అంటాడు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెక్కు చేదన్న మెటీరియల్ అది వాడి దగ్గరే ఉందా? తజ్మహల్ దగ్గర అందరూ ఏమైనాయి? స్క్రాప్. మీ బొట్టోళ్ళు నా బొట్టోళ్ళు అందరూ స్క్రాప్. ఇది అయిపోయింది రా బాబు అని ఉగాది పండుగ వస్తే తగలనొకటం, సంక్రాంతి వస్తే ఇంకోటి ఏదో చేయడం,
ఇది అమ్మి అని చెప్పి కంచమే మెట్లు కొనుక్కున్నట్టు ఒకటి అమ్మి ఇంకోటి కొనుక్కుంటున్నాం. బట్ వాడేం చేస్తున్నాడు, రీసైకిల్ చేస్తున్నాడు. అది వాడి దగ్గర ఉన్న తత్వం మనకి ఎందుకు రాకూడదు, మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఎస్, అది చేయటల్లా సమాజం. ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అదృష్టవంతుడవుతాడు. ఈ దేశంలో పుట్టిన ఆనందాన్ని ప్రతి ఒక్క వ్యక్తి ఫీల్ అవ్వగలుగుతాడు. ఇప్పుడు ఒకసారి చేయి పెట్టండి. అంత హీట్ లెవెల్ ఏమండి? అంత హీట్ లెవెల్ ఇప్పుడు ఏమైపోయిందండి? హీటు ఎక్కడికి పోయింది? ఎస్, ఇందాకేమో రియాక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడేమో యాక్షన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి ప్రతి సెకండ్ మీ బండి చల్లగా ఉంటుంది. ఓకే, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఒక దీవెన కూడా దీవిస్తారు, ఏమంటారు, చల్లగా 10 కాలాల పాటు ఉంటుంది ఆయన. ఓకే, మంచి మాట చెప్పావు నాయన, చల్లగా ఉండు నాయన. ఒకటే మాట, చల్లగా ఉంటే ఎక్కువ కాలం ఉంటాం, వేడిగుంటే తొందరగా పోతాం. ఇదే సిద్ధాంతం. ఈ బండి కూడా చల్లగా ఉంటే ఎక్కువ కాలం ఉంటుంది, వేడిగా ఉంటే హీట్. దాంట్లో కూడా హీట్స్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయండి దీనికి. ఇది ఒక పొయ్యి, నిరంతరం వెలిగే ఒక పొయ్యి. ఆటోమొబైల్, వాట్ ఈజ్ ఆటోమొబైల్? పొయ్యి. ఇదివరకు మనం పొయ్యిలు వెలిగించేటప్పుడు పొగ వచ్చిందంటే అర్థం ఏంటి? పొయ్యిలో మంట లేదు కదా, మంట లేకపోతే పొగ వస్తుంది. మంట వెలిగితే పొగ రాదు, లేదు. సో మంట రాగనప్పుడే మనకు పొగ వస్తుంది. పొగ వస్తుంది అని మీరు ఇందాక ఇండికేషన్ చేశారే, ఈ పొయ్యిలో మంట లేదు. ఇప్పుడు ఈ పొయ్యిలో మంట పెంచితే ఆటోమేటిక్గా పొగ తగ్గిపోద్ది, సమస్య లేదు. క్లియర్? ఓకే, ఇంజన్ కూలెంట్ అంటే ఫ్యాన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్స్ మార్. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఈ వెహికల్కి ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయనేది కూడా మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి వెహికల్ బ్యాక్ సైడ్కి వచ్చి మీరు స్మెల్ ఇందాకట్లాగా చెక్ చేయండి. ఎందుకంటే ఇంకా బండికి రిపేర్ రాకుండా ఉద్దేశంతో, అవును, రీసైకిల్ చేసినట్టు మీ దగ్గరకు వచ్చిన కొత్త ఇంజన్ అవ్వాలి ఉద్దేశం వచ్చామండి. ప్రధాన విషయం ఖచ్చితంగా అవుతుంది. 10 ఇయర్స్ అయింది చూడండి ప్లీజ్. ఇందాక ఉన్న స్మెల్కి ఇప్పుడున్న స్మెల్కి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. రేట్ చేస్తే కదా చేస్తాను, అది కూడా చేస్తాను. ఫస్ట్ బిఫోర్ రైజింగ్కి ఎంత వేరియేషన్ ఉంది? ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఈ వెహికల్. ప్రాసెస్ రకమైన కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది. ఇందాక పెట్రోల్ వాసన ఉందా లేదా? ఇప్పుడు పెట్రోల్ వాసన చూపించండి నాకు. మన మన బాడీ కన్నా పెద్ద సెన్సార్ ఇంకోటి ఉందా? ఆ సెన్సార్ కూడా మనిషి తయారు చేసింది కదా. రైట్, ఇప్పుడు రైట్ చేస్తాను, చెక్ చేయండి. ఇలా చెక్ చేసుకోండి. డిష్ డిష్ దగ్గర పెట్టుకోండి. స్మెల్ చెక్. మరి మా పాత మూలకాలు ఉంటాయిగా, అవన్నీ రావాలిగా బయటికి. ఓకే, ఇందాక బ్లాక్ కూడా తగ్గింది. ఎస్, వాల్యూస్ అన్నీ కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్యూర్ వాటర్ వస్తుంది మీ బండి నుంచి, అర్థమైందా? వాటర్ ఎప్పుడైతే పెట్రోల్ వెహికల్ ఇస్తుందో క్లీన్ కంబషన్ జరుగుతున్నట్టు అర్థం. ఓకే, ఇందాక వాటర్ లేదు, ఇప్పుడు వాటర్ వస్తుంది. ఇంత క్వాంటిటీ రాదు సార్, కొద్దిగా వేడెక్కిన తర్వాతకి ఆటోమేటిక్గా క్వాంటిటీ వాటర్ రాదు. బట్ ఇది ఇక్కడి నుంచి చూడండి, మీ బండి ఎక్కడ స్టార్ట్ చేసి ఆపినా చాలా వాటర్ కారిది. అక్కడ కూడా మనకి తుంపర్లు కనిపిస్తున్నాయి చూడండి. ఎక్కువ వచ్చింది. ఎస్, ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాతకి కంటిన్యూస్ వాటర్ రావు, ఇక్కడ ఇది వస్తూనే ఉంటుంది. ఎస్, తర్వాత మీరు వెళ్ళేటప్పుడు కూడా పికప్ అద్భుతంగా ఫ్లైఓవర్ లెక్కింది ఇప్పుడు ఈ బండి. ఇప్పుడు ఇదిగోండి, అంతకుముందు ఇది ప్రీవియస్ అంతకుముందు కార్బన్ పార్టికల్స్. ఎస్, సో ఇది డైరెక్ట్గా వెయిట్ ఎట్టి పరిస్థితులు అర్జెంట్ వద్దామని అంతకుముందు లేదండి, 1 వీక్ 10 డేస్ అవతల లేదు. ఈ మధ్య కారణం స్టార్ట్ అయింది, కొద్దిగా స్టార్ట్ అయింది. అంటే అది ఎక్కువైతేనే కదా, ఖచ్చితంగా ఇంజిన్లో కాంబినేషన్ ఎక్కువైంది, సెల్గా బయటికి నుంచి తన్నేస్తుంది. సో దాన్ని తగ్గించే ప్రక్రియ ఇప్పుడు మనం యాంటీడాట్ చేస్తాం. రైట్, ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఆ పికప్ కూడా గమనిస్తారు, ఇంజిన్ వాల్యూస్ కూడా గమనిస్తారు.
సో డియర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు లైవ్, మళ్ళా మరొక లైవ్లో కలుద్దాం, ఎక్కువ విషయాలను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుందర్ హెల్దీ వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా రైట్ సైడ్ తీసుకొని మనం ఇది ఎక్కుతాం, ఫ్లైఓవర్ ఎక్కిద్దాం. ఓకే తిప్పండి. డియర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఇంజక్షన్ తర్వాత మనం వెహికల్ని ట్రయల్ వెళ్తున్నాము. వెహికల్లో మొత్తం 4 నెంబర్స్ ఉండటం జరిగింది. ఓకే ఫ్రంట్ 2 బ్యాక్ 2 నలుగురు వ్యక్తులు ఉన్నాము. మన పెట్రోల్ వెహికల్ ఇది, వితౌట్ యాక్సిలరేషన్లో మనం ఫ్లైఓవర్ కూడా ఎక్కించే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఒక మంటి రోడ్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. వితౌట్ యాక్సిలరేషన్లో డ్రైవ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. సో వాటి వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా మారుతున్నాయి అనే దాన్ని కూడా మనం చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. నౌ వెహికల్ మూవింగ్ ఆన్ సెకండ్ గేర్. చిన్నగా సార్ హైట్ని సెంటర్ లేకుండా సైడ్ చేయాలి. టైర్ ఎక్కుతుంది. ఈ లారీలు తిరిగి 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 ఇలా అయిపోయింది రోడ్డు. ఫస్ట్ మనం సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ వెళ్తున్నాము. ఎస్ చెవర్లెట్ బీట్ అనేది రిలీజ్ చేసినప్పుడే ఒక రెవల్యూషన్ ఉంది వాస్తవంగా వెహికల్లో కూడా. చాలా మంది బాగా ఉత్సాహంగా కొన్నారు వెహికల్ని. సో నెక్స్ట్ 3-4 గేర్ రన్నింగ్ కూడా అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్. చిన్న వెహికల్ అయినా సో డియర్ ఫ్రెండ్స్ మనం వెహికల్ని 4th గేర్లో 4 నెంబర్స్ ఫుల్ లోడ్ ఉండి ఏసీ రన్ చేస్తూ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నామండి ఇప్పుడు మనం. సో దీని తర్వాత వెహికల్ యొక్క వాల్యూస్ మనకి ఇంజెక్షన్ తర్వాత ఎంత అద్భుతంగా పెరిగినాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది సార్. 3-5th గేర్ నో యాక్సిలేటర్, 10 ఇయర్స్ ఓల్డ్ వెహికల్, నియర్లీ 110,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత వెహికల్ యొక్క కండిషన్స్ లో ఎంత వాల్యూస్ ని చేంజ్ చేశామో మనం అనేది మీరు డైరెక్ట్ గా విజువల్ గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు తెలుస్తా ఉంది ఇది. మనం నేరో రోడ్ లో వెళ్తున్నాం. సేమ్ మళ్ళా దీన్ని హైవే ఎక్కించేటప్పుడు కూడా ఈ వాల్యూస్ని మనం అంటే ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు కూడా ఈ వాల్యూస్ని మనం చూడబోతున్నాం. సో సార్ ఇప్పుడు స్మాల్గా ఇంకా అదేవిధంగా 5th గేర్లోనే యాక్సిలరేటర్ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. సాధారణంగా అయితే మనం 3rd గేర్కి వచ్చి 3rd గేర్ నుంచి 4th గేర్ నుంచో స్లోగా యాక్సిలరేటర్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనం అదే 5th గేర్లో మనం యాక్సిలరేటర్ డబుల్ చేస్తూ స్లోగా పెంచుకుంటూ వెళ్తున్నాం. గో హెడ్, ఇక మీ రెగ్యులర్ డ్రైవింగ్ తీసుకోండి. మళ్ళా ఈ రోడ్డు తిరిగేసేసి వచ్చి ఫ్లైఓవర్ ఎక్కించే ప్రయత్నం చేద్దాం వితౌట్ యాక్సిలరేషన్లో. దెన్ మీరు కంటిన్యూస్ ఇంకా మంచి స్పీడ్లో వెళ్ళొచ్చు ఇక యాక్సిలరేటర్ వాడుతూ. సాధారణంగా అయితే 5th గేర్లో ఈ స్పీడ్, ఈ ర్యాపిడ్ స్పీడ్ ఎప్పుడన్నా మీరు చూసారండి? సో వెహికల్లో మనం 4 నెంబర్స్ ఉన్నామండి. సో ఈ 4 నెంబర్స్ తోటి మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం. కంప్లీట్ యాక్సిలరేటర్ తోటి ఇప్పుడు వెహికల్ నడుస్తుంది. వెహికల్ యొక్క స్పీడ్ అనేది మనకి 60-80 కిలోమీటర్స్ మధ్యలో యావరేజ్ స్పీడ్ అనేది కనిపిస్తోంది. మీరు నేను చెప్పిన జర్కింగ్ ప్రాబ్లం ఇందాక 5th గేర్లో వెళ్ళేటప్పుడు ఉంటే చాలా డిస్టర్బెన్స్గా ఉండేది మీకు కదా.
నడిచేదే కాదు ఫిఫ్త్ గేర్ లో బాధండి బండి ఫిఫ్త్ గేర్ కి యూటర్న్ చేయండి ఈజీఆర్ వాళ్ళు కూడా కొంత బ్లాక్ అయిందండి. ఇది ఆటోమేటిక్గా ఇంకొక 2,000-2,500 కిలోమీటర్లు తిరిగే లోపల అది కూడా క్లీన్ చేస్తుంది. ఓకే, మీరు ఇంక నిన్న చెప్పిన విధంగా కూడా ఏమి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాడుకోండి అంతే. అలా క్లీనింగ్ లేకుండా అవసరం లేదు ఇంకా. ఈజీఆర్ వాళ్ళు లైట్ బ్లాకేజెస్ తెలుస్తున్నాయి మనకి. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఆఫ్టర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయనేది కూడా మనం ప్రాక్టికల్గా చూస్తున్నాము. ఇలాంటి వీడియోస్ గతంలో చాలా చేసాము. మళ్ళా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక ఓల్డ్ వెహికల్ని మనం తీసుకొని కార్బన్ యాంటీడాట్ చేసి తర్వాత ఎక్స్పీరియన్స్ని మనం హైవేలో ఫ్లైఓవర్ ఎక్కించి వితౌట్ ఫిఫ్త్ గేర్లో వితౌట్ యాక్సలరేషన్లో ఫ్లైఓవర్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఎక్సలేటర్ వదిలేసేయండి, రెండు కాళ్ళు వెనక్కి పెట్టేసేయండి. మనం ఫ్లైఓవర్కి దగ్గరలో ఉన్నాము. సో నార్మల్ స్పీడ్ అనేది వచ్చిన తర్వాత లెఫ్ట్ నుండి ఉండండి, ఈ రోడ్లో ఉండండి చాలు. ఎస్, ఎక్కిద్దాం. ఫ్లైఓవర్ ఎక్కిస్తాం ఇంక అంతే. మీరు అలా రెండు కాళ్ళు వెనక పెట్టి కూర్చోండి. ఫిఫ్త్ గేర్లో ఉన్నాం మనం. ఓకే, నార్మల్ స్పీడ్లోనే ఉన్నాం మనం. ఎక్సలేటర్ అనేది ఇవ్వటం లేదు. వెహికల్ యొక్క వాల్యూస్ అనేవి ఎలా వెహికల్ బ్యాలెన్స్ తీసుకొని ముందరికి మనకి తీసుకెళ్తుంది అనేది కూడా మనం ఇప్పుడు గమనించిపోతున్నాం. ఇరవై
వెహికల్స్లో కొంచెం తేడా ఉంది. వీళ్ళు టైట్ చేసినట్టున్నారు సార్, చూడండి వీల్స్, వీల్స్ టైట్, బ్యాక్ వీల్స్ టైట్ ఉన్నాయి. వీల్ అలైన్స్ చేస్తే వీల్ అలైన్మెంట్లో కూడా కరెక్ట్గా లేదు, అందువల్ల ఈ గుద్దులు వస్తుంది. వీళ్ళు ఒకసారి ఫ్లీ తిరిగిన తర్వాత మళ్ళా గ్యాప్ వస్తుంది ప్రాబ్లం. మేజర్ వీళ్ళు ప్రాబ్లం ఇది చేయిస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయించండి. వీళ్ళు వీల్స్ ఎంత అబ్స్ట్రాక్షన్ మెయింటైన్ చేస్తున్నా కానీ బండి ఎక్కడ ఆగకుండా నీట్గా మనకి ఫ్లైఓవర్ ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఏసీ రన్ అవుతానే ఉంది. ఓకే, నలుగురు మనుషులు లోడ్ వెహికల్లో ఉన్నాము, సో ఫ్లైఓవర్ పాస్ ఆన్ అయిపోయింది వితౌట్ యాక్సలరేషన్. వీల్స్ పట్టేస్తున్నాయి వీల్స్, అదే అది కొంచెం ప్రాబ్లం. చేస్తాను, చేయించండి. ఇక్కడ ఒంగోలులో మహేశ్వర్ రెడ్డి అని మన ఫ్రెండ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి, చేయిస్తాడు. ఓకే, సో ఫ్రెండ్స్ మనం వెహికల్ వితౌట్ యాక్సలరేషన్లో మన వెహికల్ ఎంత కంఫర్ట్గా మూవ్ చేసుకోగలిగామనేది చాలా క్లియర్గా లైవ్లోనే మనం సాక్షిభూతంగా చేసాము. ప్రాక్టికల్గా మనం ఈ విషయాన్ని తెలుసుకోగలిగాము. సార్ ఇక్కడ బ్యాక్ దిగేసుకోండి. ఈ మీ జనరల్ రెగ్యులర్ డ్రైవింగ్ మెథడ్లో వెళ్ళిపోండి. ఇక సార్ ఏసీలో కొంత చేంజ్ వచ్చింది, గమనించారా? ఇదివరకు మీకు ఇంత చిల్లింగ్ లేదు 24 డిగ్రీస్లో, ఇప్పుడు ఒకసారి ఏసీ చిల్లింగ్ ఒకసారి అక్కడ చేయబెట్టి చూడండి. ఓకే, ఏసీ చిల్లింగ్ ఆటోమేటిక్గా పెరిగింది. పికప్ కూడా పెరిగింది అండి. ఎస్, అవును, ఇలా మీకు సెకండ్ టు సెకండ్ మారుతూనే ఉంటుంది. బండి ఏంటంటే ఇదివరకు వాస్తవంగా రేస్ కోరం వెళ్ళేటది ఇది. అవును, ఇక్కడే ఈ బండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్ కనిపిస్తుంటే వాళ్ళు క్లీన్ చేయాలంటే లాభం లేదు లేని ఇది సుందరరామయ్య.com. ఇది సుందర హెల్దీ వరల్డ్ సుందర హెల్దీ వరల్డ్ .com. అక్కడ బాగుంటుందని అండ్ ఆల్రెడీ మన దగ్గర కాబట్టి మన ప్రకాశం జిల్లాలో ఉంది ఇక్కడ ముళ్ళాపల్లి దగ్గర అనేది. ఎస్ ఎస్, దానివల్ల మనకి ఇబ్బంది లేకుండా ఇంజిన్ కదా ఇప్పటికే మన వాడి రిపేర్ చేయించలేదు. ఎస్ ఎస్, టైట్ మనకి దాన్ని రిపేర్ చేయించలేదు. మళ్ళీ దాన్ని ఓడ తీయడము ఆ పార్టీకి పాత్రను చెప్పడము అంత బాగుండదనే ఉద్దేశంగా ఇంజక్షన్ చేయిస్తే ఎలా ఉంటుంది చూద్దాం అనే ఉద్దేశంగా. అసలు అంతా బాగుందనేది అవును. లెఫ్ట్ ఇప్పుడు చేంజ్ బాగా కనిపిస్తుందండి దాటి మీద స్టార్టింగ్ కన్నా కూడా. ఎస్, ఇంజక్షన్ చేసిన తర్వాత బయలుదేరాం కదా, బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఆయన పాత పూర్వ స్థితికి. ఎస్, మీ వెహికల్ ఫస్ట్ ఎలా ఉందో ఇంచుమించు ఆ స్థాయికి దగ్గరగా ఉంది. ఇంకా మీరు తిరిగే కొద్దీ వాల్యూస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఫ్లైఓవర్ కూడా కొంచెం కష్టంగా ఎక్కడానికి కారణం వీల్ అలైన్స్ లోనే. ఎస్, ఫ్రంట్ వీల్స్ కొంచెం టైట్ చేసినది ఆ అభిప్రాయం అంతమంది కూడా నాకు. అది కరెక్ట్ అని క్లియర్గా అర్థమైంది మనం బండి షేక్ ఇచ్చాడు. హై హై ఫ్లైఓవర్లో హైట్లో వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమైపోయింది అది. ఎస్, ఇప్పుడు పాత స్మూత్ అనేది కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎంత కూడా వితౌట్ యాక్సలరేషన్ సెకండ్ థర్డ్ కూడా వెళ్తుందండి బండి మామూలుగా. ఇప్పుడు కూడా స్పీడ్ పెరుగుతుంది, వెళ్తుంటే బ్రేక్ మీద నడుపుతుంది. అవును, అంటే ఇక్కడ ఏదో ప్రపంచానికి ఆలోచన లేదు సార్. ఈరోజు ఈరోజు ఎలా ఉందంటే నేను ఎంత సంపాదించాను నేనేంటి, మళ్ళీ వీళ్ళు ఇక్కడ పెడితే ఇక్కడ కంపెనీ డెవలప్ అవుద్ది, దాని లోకల్ పాలిటిక్స్ దారుణమైన పాలిటిక్స్ ఉంటాయి, దానికి అర్థం చేసేది ఎట్లా. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క లైవ్లో మనం ఫ్రంట్ కెమెరా బండి పాత పికప్ వచ్చింది.
సార్ వీలు తేడానే అవును. సో ఇది మన లైవ్ ఎక్స్పీరియన్స్. మళ్ళా మరొక వీడియోలో మీ అందరికీ ఇంకా ఎక్కువ వాల్యూస్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సుందర్ హెల్దీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.